సంక్షేమం కొత్త పద్ధతిలో ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఓ టీవీ ఇచ్చేసి, టీవీ ఒక ప్రతి ఇంటికి టీవీ, ప్రతి ఇంటికి రిఫ్రిజిరేటరు, ప్రతి ఇంటికి వాషింగ్ మెషిన్, ఇది కాదు మన ప్రభుత్వం చేస్తున్నది. మన ప్రభుత్వం చేస్తున్నది మీరు ఆలోచించండి, అనేక సంవత్సరాలుగా బీద వాళ్లను బ్యాంకు దగ్గర పట్ల రాని అన్నటువంటి వ్యవస్థ నుంచి తొలగించి 22 కోట్ల ప్రజల కుటుంబాలను మనం బ్యాంక్ అకౌంట్ తెరిపించాం. చాలామంది ఏమన్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయితే ఏమవుతుంది అని, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయితే ఏమైంది అంటే ఇప్పుడు అర్థమవుతుంది. సబ్సిడీస్ ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటి ఎవ్వి కూడా మనం ఇంటింటికి డైరెక్ట్ పంపిస్తున్నాం. ఉజ్వల యోజన, భారతీయ జనతా పార్టీ సంక్షేమ పార్టీ, బీద బడుగు వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకత్వం. కాబట్టి వచ్చేసారి కనుక ఎన్నికల్లో మీరు ఎక్కడ తెలంగాణ ఏ నియోజకవర్గానికి పోయినా జనధన్ అకౌంట్ హోల్డర్స్, ఉజ్వల స్టవ్ హోల్డర్స్, గ్యాస్ కనెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ముద్రా యోజన నుంచి బెనిఫిట్స్ వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే నీమ్ కోటెడ్ ఫెర్టిలైజర్ పొందినటువంటి వాళ్ళు, అనేక మంది ప్రతి నియోజకవర్గంలో మోదీ గారిని పొగిడేటువంటి యొక్క మనం ప్రజలను చూస్తాం. ఇది సాధించినటువంటి నాయకత్వం. కాబట్టి ఇది జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశానికి ఏం చేసిందంటే, ప్రతి నియోజకవర్గంలో మీరు వెళ్ళండి, మనం వెళ్తే వీళ్ళంతా కలుస్తారు. ఇది జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మనం చర్చించడం జరిగింది. కాబట్టి ఆశించేది ఏంటంటే, పార్టీ రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తామని అనుకున్నప్పుడు ఏ కార్యకర్త అయినా, జిల్లా ప్రెసిడెంట్ అయినా, మండల ప్రెసిడెంట్ అయినా చేయాల్సిన పని ఏంటంటే, తన మండలంలో ఈ బెనిఫిషరీస్ ఎవరు ఉజ్వల బెనిఫిషరీస్, ఎవరు ఏ మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వచ్చినటువంటి మహిళలు ఎవరెవరు ఉన్నారు లిస్ట్ తీయాలి. రైతు కుటుంబాలు ఎవరు, ముద్రా యోజన లభించినటువంటి కుటుంబాలు ఎవరు, జనధన్ అకౌంటులో సబ్సిడీస్ డైరెక్ట్ పొందినటువంటి బెనిఫిషరీస్ ఎవరు, వీళ్ళ యొక్క రాబోయేటువంటి రోజుల్లో పార్టీ వీళ్ళను సమావేశపరచాలి. దే విల్ బి అంబాసిడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ అండ్ డిసెమినేటర్స్ ఆఫ్ ది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. కాబట్టి మనం ఇది ఆలోచించాలి. మీరు మనం గమనిస్తున్నాం, ఈరోజు తెలంగాణ మనం ప్రభుత్వం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పొంతం లేదు, పోలిక లేదు, పోలిక సాధ్యం కూడా కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో, తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో, ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేని ప్రభుత్వం, పారదర్శకత అనేది లేని ప్రభుత్వం, అకౌంటబిలిటీ అనేది లేని ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం వనరులను మార్కెట్లో నీలామేసి బొగ్గు గనులను కానీ లేకపోతే స్పెక్ట్రమ్ను కానీ ఏ విధంగా ప్రజల యొక్క వనరులను పారదర్శకతతో మనం ముందుకెళ్తాం అనేటువంటి విధాన నిర్ణయం మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ ఒక్క నిర్ణయం కూడా తెలంగాణలో ప్రభుత్వాన్ని కనుక గమనిస్తే, మనకు రాజకీయాల్లో టీఆర్ఎస్కు రాబోయేటువంటి రోజుల్లో పోరాటం పెరగబోతున్నది, సంఘర్షణ పెరగబోతున్నది. ఇది మనం గమనించాలి, దానికి మనం సిద్ధం కావాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల యొక్క దిశ ఏదైతుందో అది పరస్పర వ్యతిరేకం. ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల మనం పారదర్శకతతో వ్యవహరించేటువంటి పార్టీ విధానం, ప్రభుత్వ విధానం మనదైతే, వనరులను కొల్లగొట్టేటువంటి విధంగా, దోపిడీ చేసేటువంటి విధంగా, గుత్తాధిపత్యాన్ని పెంచేటువంటి విధంగా ప్రభుత్వాన్ని నడిపేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉంది. ఐ విల్ స్టాండ్ బై దిస్ అండ్ ఐ కెన్ ఛాలెంజ్ ఎనీ పార్టీ అండ్ ఎనీ లీడర్ టు డిస్కస్ ఎనీ పాలసీ విసాబిస్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది మనం గమనించాలి.
అందుకని రాబోయేటువంటి రోజుల్లో మనం పారదర్శకత ఏదైతుందో దిస్ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్, ఇది మనం గమనించాలా. రెండో విషయం ప్రజాస్వామ్యం. భారతీయ జనతా పార్టీకి అత్యధికమైనటువంటి విలువనిచ్చేటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతుందో అది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్తాన్ని ధారబోసి ఊపిరిని ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జాతీయ వాదాన్ని ఎంతైతే మనం బలంగా భావించి త్యాగం చేశామో, శ్యామప్రసాద్ ముఖర్జీ దీనదయాల్ ఉపాధ్యాయ గారిని అంతే బలంగా దేశంలో ఉండేటువంటి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం అనేక మంది యువకులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళతో సహితం తమ జీవితంలో యవ్వనంలో విలువైనటువంటి సమయాన్ని జైల్లో గడపడానికి సిద్ధమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ద పార్టీ విచ్ ఈస్ రూలింగ్ హియర్ అండ్ బీజేపీ? Can there be any comparison? No leader has the guts and the moral authority, moral credentials to question the Bharatiya Janata Party. This is what we have to understand. Andukane prajaswamya vyavastha edaitundo manam prajaswamya vyavasthalo unnam. Prajaswamya vyavasthanu khuni chesi apaharinche etuvanti rajakeeya party ni manam poratam cheyakunda vidichedi. ఇంతకాలం బలమైనటువంటి నియంతృత్వాన్ని ఎదుర్కొన్నాం. జైల్లోకి వెళ్ళిన తర్వాత బయటికి వస్తామా లేమా ఈ జీవితంలో అనేటువంటి నియంతృత్వాన్ని ఎదుర్కొన్నటువంటి పార్టీ ఇది. అటువంటి పార్టీ పుట్టగొడుగులా వచ్చేటువంటి నియంతల్లాగా సమ్మర్ క్లౌడ్స్, వేసవిలో ఉండేటువంటి మేఘాల మబ్బుల్లాగా ఉండేటువంటి నాయకత్వాలను ఎదుర్కొనేటువంటి సత్తా లేదనుకుంటే కష్టం. మనం గమనించాలి ఏం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి సరిపోయేంత మెజారిటీ ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలు ఇచ్చారు, పట్టం కట్టారు. మనం ఇతర పార్టీలను ఖూని చేస్తాం. ఢిల్లీలో మనం ఉన్నాం, ఇదే సమయంలో మనకు కూడా మెజారిటీ వచ్చింది. ఇతర పార్టీలను బకాసురుల్లాగా, పార్టీ బకాసురుల్లాగా మనం రాత్రి తినట్లే, ఎంపీలను కలుపుకోవట్లే, పార్టీ సిద్ధాంతాలను అమ్ముకోమని ప్రలోభాలు పెట్టట్లేదు. ప్రజాస్వామ్యంలో మాకు మెజారిటీ లేకపోతే చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాజ్యసభలో మెజారిటీ లేకపోతే మనం అనేక బిల్స్ ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నా ఆపుతున్నాం. కాంగ్రెస్ అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్లమెంటులో మనల్ని ఇబ్బంది పెడుతున్నది, భరిస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజు హత్య గావిస్తున్నారు. హస్తినాపురం యొక్క దర్బార్లో ద్రౌపది చీరహరణం ఏ విధంగా జరిగిందో అదే విధంగా తెలంగాణలో ప్రతిరోజు ప్రజాస్వామ్య చీరహరణ జరుగుతున్నది. అయితే వీటిని ఎదుర్కొనేటువంటి శక్తి కాంగ్రెస్కు లేదు. నౌ కాంగ్రెస్ ఈజ్ విక్టిమ్ టుడే బికాజ్ కాంగ్రెస్ ఈజ్ ద పార్టీ ఆఫ్ డిజానెస్ట్ పీపుల్. కాంగ్రెస్లో సిద్ధాంతం లేదు, కార్యకర్తలు లేరు, బలం లేదు. అందుకని రోజు రోజుకు కరిగిపోతున్నటువంటి పర్వతం లెక్క కరిగిపోతున్నది. కాంట్రాక్టర్ల పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి స్టేజ్ మీద ఉండే ఏ ఎమ్మెల్యే కూడా నేను చెప్పాను రెండు నెలల క్రితం, ఒక్కరికి కూడా కాంట్రాక్ట్ల కోసం ఆశపడేటువంటి ఎమ్మెల్యేలు ఉండే పార్టీ బీజేపీ కాదు. 200 కోట్లకు 300 కోట్ల కాంట్రాక్ట్లకు పార్టీని అమ్ముకునేటువంటి పార్టీలు ప్రతిపక్ష రాజకీయాలను కాబట్టి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అంతర్గత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్టీలో కూడా ధృడీకరించి బూత్ స్థాయి వరకు పెంచి కార్యకర్తల ఆధారంగా పార్టీని బలోపేతం చేసి ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక బడుగు వర్గాల వ్యతిరేక పారదర్శకత లోపించినటువంటి ప్రభుత్వాలను పార్టీలను రాజకీయాలను ఎదుర్కోవాల్సిందే అనేటువంటి చర్చ జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగింది.
కాబట్టి తెలంగాణలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఆశిస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు మనం గమనిస్తున్నాం, ఇంకా పెరుగుతుంది. ఐఎమ్ రెడీ ఆర్ నేను ఇందులో చెప్తున్నాను, ఇతర ఏ పార్టీలు కూడా ఈ పార్టీ నియంతృత్వాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా లేని పార్టీ. ఈ పార్టీ యొక్క కుటుంబ గుత్తాధిపత్యాన్ని, అవినీతిని, లంచగొండితనాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా లేనటువంటి పార్టీ. అందుకని ప్రజలు ఎదుర్కోవాల్సినటువంటి రాజకీయాల కోసం ఎదురు చూసేటువంటి సమయం మొదలవుతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భవిష్యత్ ఏదైతుందో, ఇది 5, 2, 3, 4, 8, 12 ఈ గణాంకాలను ఆలోచించకండి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉండేటువంటి ప్రజలను మనం తయారుగా ఉన్నామనేటువంటి విషయం చెప్పాం. ఈ విధంగా ఉండేటువంటి ఆకర్షణ ప్రచారం ఇది చాలా రోజులు నిలబడదు, ఎందుకంటే విలువల ఆధారంగా లేనటువంటి ఆకర్షణ ఇది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనం తెలంగాణలో కూడా జాతీయ నాయకత్వం ఆశిస్తున్నటువంటి పద్ధతిలో ఏదైతే బూత్ స్థాయిలో అటు సంస్థాగతంగా అదేవిధంగా రాజకీయమైనటువంటి నాయకత్వం చాలాసార్లు నేను గమనించాను. చెప్పాలా చెప్పొద్దా, చెప్పాలా చెప్పొద్దా, చాలాసార్లు ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏది చెప్పాలనుకుంటామో ఆ విధంగా బయటికి వెళ్ళొద్దు అనుకుంటే మీడియా వాళ్ళ ముందు చెప్పాలి. ఎందుకంటే మనం అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా బయటికి వెళ్తుంది. నేను మొన్న నాసిక్కి వెళ్ళా. నాసిక్కి వెళ్తే చాలామంది అడిగారు, శివసేనకు మీకు ఏ విధంగా ఉంది అని. మాకు ఏ విధంగా ఉన్నా మీ మధ్యన మాత్రం మాట్లాడమని. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఫ్యామిలీ డైవోర్స్ కోసం కేసుకు పోయినప్పుడు సుప్రీంకోర్టులో కూడా మన భారతదేశం కుటుంబాలు చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో. అందుకని సుప్రీంకోర్టులో జడ్జి అని చెప్తారంటే ఆఖరికి భార్యాభర్తలు ఉన్నటువంటి వాళ్ళకే టైం ఇస్తాడు, ఇంకెవ్వరు వద్దు, మీరిద్దరే కూర్చుండండి. మీడియా వల్ల కనుక కూర్చుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండదు, ఉండదు. మన దేశంలో ఫ్యామిలీలు అన్ని ఉన్నాయంటే అర్థమైందంటే వాళ్ళు మీడియాలో పట్టించుకోరు. మీడియా వాళ్ళు కూడా బయట ఉన్నప్పుడు ఫ్యామిలీలకు విన్నాక మీడియా పనిచేయరు. కాబట్టి మనము కార్యకర్తల ఆధారంగా ఉండేటువంటి పార్టీ. చాలామంది మనకు కావాలా, ఇంతకుముందు బయట పనిచేసినటువంటి పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికి రావాలి. ఇంతకుముందు ఎక్కడ పార్టీలో పనిచేయనటువంటి వాళ్ళు కూడా మన దగ్గర రావాలి. అందరినీ మనం కలుపుకొని వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అయితే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా కాసేపు ఉండడానికి రావాల. రోజు సాయంత్రం అకౌంట్ బుక్స్ ఓపెన్ చేసుకుంటే సాధ్యం కాదు. రోజు సాయంత్రం అకౌంట్ చూసుకునేటువంటి వాళ్ళకు భారతీయ జనతా పార్టీలో భవిష్యత్తు లేదు. ఎందుకంటే నేను ఉండలేని రోజు అకౌంట్స్ కనుక చూసుకుంటుంటే మొదలు నేనే ఉండేటువంటి కాదు. అకౌంట్స్ చూసుకోకుండా పనిచేసేటోళ్ళ పార్టీ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు చాలాసార్లు ఏదైనా మాట్లాడతారు, కానీ ఏది మాట్లాడినా చివరికి ఏం చేస్తారంటే మన అకౌంట్లో ఏం క్రెడిట్ పడకుండా కానీ ఉంటారు. ఎందుకంటే ఈ పార్టీని విడిచిపెట్టిపోయే ఆలోచన లేనటువంటి వాళ్ళ సంఖ్య ఈ భారతీయ జనతా పార్టీలో ఎక్కువ ఉంది. ఓ రోజు ఇక్కడ, ఓ రోజు అక్కడ, ఓ రోజు ఇక్కడ ఇక్కడ T20 గేమ్ లెక్క, T10 గేమ్ లెక్క మారాలంటే కష్టం. సిద్ధాంతాలు ఆ పార్టీలో ఉండేటువంటి గ్రామర్ ఈ పార్టీలో ఉండదు. నరేంద్ర మోదీ గారికి కూడా ఈ గ్రామర్లే పనిచేసి పైకి వచ్చింది. అటల్జీ, అడ్వానీజీ ఇటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఇది గ్రామాన్ని సృష్టించినటువంటి నాయకత్వం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనందరినీ తీసుకోవాలి.
కానీ అందరిని తీసుకోవాలా, తీసుకున్నప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడు కొంచెం ఛాద్ అవుతున్నప్పుడు ఛాపీ చర్చ అకౌంట్ బుక్స్ ఓపెన్ చేయకని చెప్పాలి. పార్టీ భవిష్యత్తు చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష రాజకీయాలు అనూహ్యంగా బలహీనమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైనటువంటి ప్రతిపక్షంగా మనం పోరాటగలిగినప్పుడు నిజమైనటువంటి ప్రభుత్వంగా మనం ఏర్పడగలుగుతాం. ప్రభుత్వంగా ఏర్పడే ముందు ప్రతిపక్షంగా పోరాడాలి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షంగా పోరాడాలి. స్థానికంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో చెప్పడం జరిగింది. ఉద్యమాల బాటలో ఎక్కడెక్కడైతే పార్టీ విస్తరించాలో అక్కడ ప్రజా సమస్యలను ఉద్యమించేటువంటి బాటలో మనం పోరాటం చేయాలి. కేంద్ర పార్టీ మనతో ఉంది. ఇవాళ కేరళలో హింస జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం మేము అండగా ఉన్నాం. బెంగాల్లో ఉండేటువంటి కార్యకర్తలకు మేము అండగా ఉన్నాం. అందుకని ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, మన పార్టీ కార్యకర్తలు కూడా గమనించాలా, ఈ నాయకత్వం మనల్ని ప్రశ్నించి మనల్ని బెదిరించేటువంటి నాయకత్వం కాదు. ఎందుకంటే అనేక పోరాటాలు చేసింది. చివరిగా ఇంకొక విషయం, అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది, దాన్ని చర్చించడం కూడా జరిగింది. తెలంగాణలో ఎంఐఎంతో పరోక్షంగా అంతర్గతంగా వ్యూహాత్మకంగా సంబంధాలు పెట్టుకునేటువంటి నాయకత్వం తెలంగాణ అభివృద్ధికి ఆధారం కాలేదు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రజలు పోరాటం చేశారు. 1947 ఆగస్టు 15 ఎంత ఇంపార్టెంటో మనకు, తెలంగాణ ప్రజలకు 17 అంతకన్నా ఏమాత్రం కూడా తక్కువ ప్రాముఖ్యత ఉండేటువంటి తేదీ కాదు. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినటువంటి ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి చరిత్ర పుస్తకాలను ఈ తెలంగాణ ప్రజలు సహించరు, భారతీయ జనతా పార్టీ స్వీకరించరు.